Hi friends, welcome to Palnarchulu. Ivaal chese recipe katte pongal. Idu udayam tiffin lokaina dinner lokaina ellanaina manam teeskochandi. Deen kosam munduga oka bandi pettukoni stove on chesukoni bandi pettukovali. Oka rendu cupulu biyyam, oka cup pesara pappu teeskoni koncham oil veskoni veyinchukovali. Idi chala healthy andi ee katte pongalu. కుక్కర్లోకి తీసుకుని రెండుసార్లు శుభ్రం కడిగి ఇలా మనం వాటర్ పోసుకోవాలండి. మనం రెండు కప్పులు బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 9 కప్పులు వాటర్ పోసుకుంటున్నానండి. ఒక కప్పుకు 3 కప్పులు అన్నమాట. కుక్కర్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసుకోవాలండి ఈ కట్టె పొంగలకి. ఎల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, పల్లీలు మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర 1 స్పూను, అల్లం, ఇలా అల్లాన్ని తురుముకోండి చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా తురుముకోండి మీడియం మంట మీద. ఈ బాగా వేయించుకోండి. ఒక 10-15 జీడిపప్పు, మిరియాల పొడి అండి 1 స్పూను, చిటికెడు ఇంగువ, ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి. ఈ కుక్కర్ మూత తీసుకున్నాను, ఇలా బాగా ఉడికిపోయింది. ఇలా కొంచెం ఎనుపుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకొని ఎనుపుకోవాలి. మనకు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ పోసి కొంచెం ఎనుపుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో వేసుకోండి. కట్టె పొంగల్ మిశ్రమంలో శుభ్రంగా వేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇంకొంచెం వాటర్ పడతాయండి, మరీ గట్టిగా ఉంది కదా. కొంచెం వాటర్ పోసుకొని బాగా ఇలా తిప్పుకోండి. దీన్ని సాంబార్లోనైనా పల్లీ చట్నీల దేంట్లోనైనా చాలా బాగుంటుంది. కొత్తిమీర చల్లుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.